హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో మనం ఫోటోషాప్ కంటే అఫినిటీ ఫోటో చాలా చాలా బెస్ట్ టూల్ అండి. అది ఎలా, మెయిన్ రీజన్స్ చాలా ఉన్నాయి. అఫినిటీ ఫోటో వచ్చేసి మనం క్రియేట్ చేసే ప్రతిదీ కూడా నాన్ డిస్ట్రక్టివ్, అంటే ఆ పిక్సిల్స్ అనేవి ఎటువంటి డిస్టర్బ్ అనేది ఉండదు. కానీ ఫోటోషాప్లో మనకి రెండు ఉన్నాయి, ఒకటి బిట్ మ్యాప్ ఎడిటర్, రెండు నాన్ డిస్ట్రక్టివ్, అంటే దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకోవాలి, చాలా ప్రాసెస్ చేయాలి. సో కానీ అఫినిటీ ఫోటోలో మనకి అసలు మనం ఇమేజ్ని డౌన్లోడ్ అందులో మనం ఓపెన్ చేసుకోగానే ఆటోమేటిక్గా అది ఆ ఇమేజ్ అనేది నాన్ డిస్ట్రక్టివ్, అంటే పిక్సిలేట్ అవ్వదు. అంటే మనం ఎంత జూమ్ చేసిన పిక్సిలేట్ అంటే దాని ఆ ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీస్, ఎనీ ఆబ్జెక్ట్ అంటే రొటేషన్ కానీ, స్కేల్ కానీ, స్క్యూ కానీ, సంథింగ్ ఏ దాని ప్రాపర్టీస్ చేంజ్ చేసినా వాటి పిక్సిలేట్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. కానీ ఫోటోషాప్లో మనం దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయకుండా మనం వర్క్ చేసుకున్నామంటే మన ఇమేజెస్ కొన్ని కొన్నిసార్లు స్మాల్గా, అంటే దాని సైజ్ తగ్గించాల్సి వస్తుంది మన ఆర్ట్ వర్క్ని బట్టి. కొన్ని కొన్నిసార్లు దాని సైజ్ అనేది పెంచాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, మనం దాన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకొని అప్పుడు చేసుకుంటే అది ఎటువంటి ఇమేజ్ అనేది పిక్సిలేట్ అవ్వదు. కానీ అఫినిటీ ఫోటోలు అలా కాదు, మనం అసలు ఏం చేయకపోయినా అది మన ఇమేజ్ మార్పు, ఎనీ మాడిఫికేషన్ దాని మీద అప్లై చేసిన ఇమేజ్లో ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. సపోజ్ ఇక్కడ నేను ఒక ప్రింటర్ ఇమేజ్ తీసుకున్నా, ఓకే, దీన్ని డూప్లికేట్ తీసుకున్నా, డూప్లికేట్ తీసుకొని డూప్లికేట్ తీసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం రీసైజ్ చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఇందులో ఎటువంటి కీస్ అనేసి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఇది ఒరిజినల్ అనుకున్నా, దీన్ని నేను రీసైజ్ చేశాను. ఓకే, ఇప్పుడు చూడండి, మనకి నేను మళ్ళా దాన్ని సైజ్ అనేది ఇంక్రీజ్ చేశాను. కానీ ఇమేజ్లో ఎటువంటి, నేను సైజ్ ఎంత సైజ్ పెంచుతున్నా కానీ ఆ ఇమేజ్ అనేది ఎటువంటి పిక్సిలేట్ అవ్వట్లేదు. ఓకే, మీరు ఇది చాలా డిఫరెన్స్ ఉన్నాయి ఇందులో. ఇలానే మనకి ఫోటోషాప్ కంటే అఫినిటీ ఫోటోలో కూడా చాలా బెస్ట్ అప్లికేషన్ ఇది. ఇది మెయిన్. ఒకసారి మనం ఫోటోషాప్లో కూడా ఇదే వర్క్ ఫోటోషాప్లో చేద్దాం. సేమ్ ఇదే నేను డూప్లికేట్ తీసుకుంటున్నాను, డూప్లికేట్ లేయర్. ఓకే ఓకే, ఇది ఒరిజినల్, ఇది డూప్లికేట్ అనుకుందాం. ఇది డూప్లికేట్, దీని మీద మనం ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్, అంటే సైజు చాలా చిన్నది చేస్తున్నాను. ఓకే, సైజు చిన్న చేశాను. ఇప్పుడు మళ్ళీ మన నాకు యాజ్ యూజ్గా ఒరిజినల్ సైజు కావాలనుకోండి, నేను మళ్ళీ రీసైజ్ చేస్తున్నాను. చూడండి ఇమేజ్ చూడండి ఎలా పిక్సిలేట్ అయిపోతుందో, అంటే మన ఒరిజినల్ ఇమేజ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. చూడండి అసలు దానికి ఈ మనకు అఫినిటీ ఫోటో చూడండి ఎంత తేడా ఉంది. అంటే ఇలాంటి రీజన్స్ మనకి మన సేమ్ మన ఫోటోషాప్లో చేసే వర్క్స్ అన్నీ కూడా అఫినిటీ ఫోటోలో బ్యాక్గ్రౌండ్ కానీ, స్కిన్ టచింగ్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా మనం, ఎందుకంటే దీని మీద మనం కొంచెం కాకపోతే ఏంటంటే ఈ అఫినిటీ ఫోటో అనేది ఫోటోషాప్ అంతా డెవలప్ లేదు, అంటే పబ్లిసిటీ లేదని నేను అనుకుంటున్నాను. కానీ అఫినిటీ ఫోటో బెస్ట్. అలానే ఏదైనా స్కిన్ టచింగ్, మనకి కొన్ని ఇమేజెస్ తీసుకుందాం, ఒక సింపుల్ ఇమేజ్ తీసుకుందాం, తీసుకొని ఓపెన్ చేసాం. ఓకే, దీన్ని మనం ఎంత ఫాస్ట్గా గ్లో, ఈ స్కిన్ చూడండి ఎలా ఇదిగా ఉందో. దీన్ని కొంచెం మనం గ్లోగా ఎలా అనేది ఒకసారి చూద్దాం. చూడండి
రేడియస్. అప్లై. ఇది ఒరిజినల్ ఇమేజ్, మనం తీసుకున్న ఇమేజ్. ఓకే, ఇది చూడండి, ఆ స్కిన్ చూడండి ఎంత చేంజ్ వచ్చిందో, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఓకే, ఆ ఫ్రీక్వెన్సీ దీన్ని మనం ఇది ఎలానో కూడా దాని బ్యాక్గ్రౌండ్స్ ఇలాంటి ఎఫెక్ట్ చాలా సింపుల్గా మనం ఆ స్కిన్ అనేది చాలా స్మూత్గా వచ్చింది. చాలా డిఫరెన్స్ ఉన్నాయి, ఆ డిఫరెన్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం. అలానే ఫోటోషాప్లో చూడండి, ఇది సేమ్ మనకి. కాకపోతే దీన్ని మరి ఎలా మనం, సరే నేను ఒకసారి దీన్ని డిలీట్ చేస్తున్నాను. దీంట్లో మనం ఏం చేయాలి, డూప్లికేట్ తీసుకుందాం ఒకటి, మళ్ళా ఇది ఒరిజినల్ ఇమేజ్ అలానే ఉంచుదాం. డూప్లికేట్ దీని డూప్లికేట్ తీసుకొని దీన్ని కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. నేను స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేశాను. కన్వర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎంత, ఇప్పుడు ఇంత చేసినా కూడా ఇప్పుడు దీన్ని మనం రీసైజ్ చేస్తే ఆ పిక్సిలేట్ అనేది అవ్వదు. చూడండి, ఆ ఇమేజ్ అనేది మనం ఎంత జూమ్ చేసినా కూడా పిక్సిలేట్ అవ్వట్లేదు. అంటే ఫోటోషాప్లో మనం స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసుకున్నాకే మనం దాన్ని మోడిఫికేషన్ ఎనీ మోడిఫికేషన్ చేయొచ్చు. కానీ అఫినిటీ ఫోటోలో అసలు మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోగానే ఆటోమేటిక్గా అది రాస్టర్ వెక్టర్ ఆబ్జెక్ట్గా చేంజ్ అయిపోతుంది, ఎటువంటి ఇమేజ్ డిస్టర్బ్ కాదు. ఓకే, డూప్లికేట్ తీసుకొని మనం దీని మీద, నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని ఏం చేంజ్ చేయలేదు. చూడండి, డాక్యుమెంట్లో మీరు ఎక్కడ క్లిక్ చేసినా అది డిసెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళా రీసైజ్ చేస్తున్నాను, కానీ దీన్ని నేను ఎటువంటి కన్వర్షన్ అనేది చేయలేదు డైరెక్ట్గా. ఓకే, దిస్ ఈజ్ ద మెయిన్ టూ డిఫరెన్స్. దాదాపు మోస్ట్లీ 10 డిఫరెన్స్ ఉన్నాయి అసలు ఆఫినిటీ ఫోటోకి ఫోటోషాప్కి. చాలా బెస్ట్ టూల్ ఫోటోషాప్ కంటే అఫినిటీ ఫోటో చాలా గ్రేట్ అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.